sound. అండర్ పాస్ ఏదైతే అయిందో దాని మీద ఆయన పేరు రాస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఎప్పుడు ఎన్నికయ్యారు? అది ఎప్పుడు వరకు జరిగింది? ఏనాడైనా రైల్వే మినిస్టర్ కానీ రైల్వే బోర్డు చైర్మన్ కానీ మీరు కలిశారా? అట్లీస్ట్ జీఎం కలిశారా? కలవలేదే. ఆ పని చేసిన నేను రైల్వే మినిస్టర్ని, రైల్వే బోర్డు చైర్మన్ని కలిసి దాని ఆవశ్యకత, దాని తాలూకు ఇంపార్టెన్సీ, ఇంటర్లాకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ట్రైన్లు ఆ గ్రామంలో ఉండిపోతే శవాలు వెళ్ళడానికి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఒక గర్భిణీ స్త్రీ వెళ్ళడానికి ఏ రకంగా ఇబ్బంది పడుతుంది, ఒక పేషెంట్ వెళ్ళడానికి ఏ రకంగా ఇబ్బంది పడుతుందని లైవ్ ఫోటోలు తీసుకెళ్లి లైవ్ గా చూపించి ట్రైన్ లాగిన అన్ని కూడా చూపించి లాగింగ్ బుక్ కూడా నేను తీసుకొని వెళ్ళి ఎంత సేఫ్ వెహికల్స్ ఆగిపోతున్నాయి, దానివల్ల ఎంత ఇబ్బంది పడుతుందని మొత్తం అంతా రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఏం చేయమంటారు అని అడిగితే, అండర్ పాస్ చేస్తేనే దీనికి అడ్వాంటేజ్ ఉంటుంది, లేకపోతే కనుక అడ్వాంటేజ్ ఉండదు అని చెప్తే, మరి మేము ఆల్రెడీ ఫ్లైఓవర్ కట్టాం కాబట్టి దానికి అయ్యే ఖర్చు మీరు పెడితే మరి అది మేము చేయడానికి ఇబ్బంది ఉండదంటే, ఆల్రెడీ మేము జీవీఎంసీలో కౌన్సిల్లో తీర్మానం చేసి పెట్టాం 3 కోట్లు, అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము చేయండి అని అంటే, జర్మనీ నుంచి మీరందరూ అనుకున్నట్టు ఉపయోగకరంగా ఉందని మీరు అనుకుంటున్నారు, నిరుపయోగంగా ఉంది. ఎందుకు నిరుపయోగంగా ఉంది అని అంటే, అసలు దాన్ని ఆ గోడ తీయడానికి కారణం ఏంటి, ప్యారలర్గా రోడ్డును తయారు చేయాలని చెప్పి. అంటే ఏదైతే సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు ఉందో సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు నుంచి నేరుగా నేషనల్ హైవే కనెక్టింగ్ ఉండాలి. 5 సంవత్సరాలైనా అంత కష్టపడి నేను తీసుకొచ్చిన ఈరోజుకి కూడా దాన్ని కనెక్ట్ చేసే పరిస్థితిలో పాలకులు లేరు అని అంటే, పాలకులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, స్వార్థానికి పనిచేస్తున్నారా, స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను చేసిన వర్క్ని, నేను చేసినటువంటి పర్మిషన్స్ తీసుకొచ్చి వాళ్ళ ఖాతాలు వేసుకోవడం తప్పులేదు, వేసుకో, కానీ పనిచేసేసుకో, పని చేయకుండా అట్లా వేసుకో. నా నెంబర్ 1 క్వశ్చన్ ఉండుంటే నేను అడిగేవాడిని, అది చెప్పి ఓటు అడగాలి, లేకపోతే ఓటు అడిగే హక్కు ఆ నాయకుడు. ఎందుకంటే చాలా మంది తెలిసినా కానీ అయినా కానీ ఈయన ఏమన్నానే తీశారు కదా అంటారు. ఏం తీశారు? గోడ తీశారు. ఆ గోడ నెల రోజుల్లో తీపించేవాడిని నేను, 1 మంత్లో తీపించేవాడిని, 5 సంవత్సరాలు అక్కర్లేదు దానికి గోడ తీయడానికి. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? అది మన చేతిలో ఉన్నటువంటిది ఆ రోడ్డు, అది డిఫెన్స్ తోటి ఎవరితోటి సంబంధం లేదు. సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ నుంచి నేషనల్ హైవే కనెక్టింగ్ అయినటువంటి ఆ రోడ్డు ఎవరితోటి సంబంధం లేనటువంటిది, ఎందుకు చేయలేదు? ఇది అసమర్థం కదా? అది ప్రధానమైనది. ఎంత చెప్పాను, ఫైర్ ఇంజిన్ కానీ అంబులెన్స్ కూడా వెళ్దాని కింద గ్రామానికి. మరి దానికి 1458 జియో నెంబర్తో ROB పర్మిషన్ నేను తీసుకొచ్చాను. దీనికి ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను పైన భగవంతుడు తెలుసు, నాకు తెలుసు. 40% రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా, 30% జీవీఎంసీ భరించే విధంగా, 30% వడా భరించే విధంగా ROB తీసుకొస్తే ఆయన ఏమి చేయక్కర్లా, కొబ్బరికాయ కొట్టి కాంట్రాక్టర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయడం, ఇంక్లూడింగ్ బిల్డింగ్ కాంపెన్సేషన్తో సైతం ఇందులో నేను పెట్టించాను, ఏ ఇబ్బంది లేకుండా. పోని బడ్జెట్ ఎడ్జెట్ చేయించలేదా? 18-19 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోను, జీవీఎంసీ బడ్జెట్లోను, కూడా బడ్జెట్లోను చెక్ చేసుకోమని చెప్పండి. బడ్జెట్ డెలిగేషన్ కూడా నేను ఎన్కరేజ్ చేయించాను, ఎందుకు చేయలేదు అంటే కింద గ్రామాలకు అవసరం లేదా? మరి ఈరోజు ఆ కింద గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మీరు ఎలా ఓటు అడగడానికి వెళ్తారు, వాళ్ళు ఏ రకంగా ఓటేస్తారు?